తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను మహాదేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక ఆమెన్ ఈనాటి ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకు హోషయా గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీ కొరకు చదువుతున్నాను దయచేసి గమనించండి ఈ వాగ్దానమును మీరు స్వతంత్రించుకోనండి హోషయా గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును ఆమేన్ దేవునికే మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా మంచు అనేది చెట్లకు చాలా ప్రయోజనకరమైనటువంటిది వర్షాలు పడనప్పుడు నీరు సరిగ్గా అందనప్పుడు అవి మంచు ద్వారా బ్రతకగలుగుతూ ఉంటాయి ఆ మంచుని అవి సంగ్రహించుకుని మనుగడ సాగిస్తూ ఉంటాయి అవి పచ్చగా ఏపుగా పెరుగుతూ ఉంటాయి ఫలములు పలింపజేస్తూ ఉంటాయి పుష్పాలను పుష్పిస్తూ ఉంటాయి ఈ మంచు అనేది చెట్టుకి ఒక తాజాదనాన్ని ఒక నూతనత్వాన్ని ప్రకృతికి సోయగాలను అందజేస్తుంది ఈ మంచు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ మంచు అనేది కురుస్తూ ఉంటుంది తుఫాను వేళల్లో లేదంటే ఆ బాగా ఎండ వీస్తూ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కాదు కానీ ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచు అనేది చెట్లపై కురుస్తూ ఉంటుంది చెట్టుకి ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటుంది ఈ మంచు అనేది చెట్టును ఆవరిస్తూ ఉంటుంది కమ్ముకుంటూ ఉంటుంది ఇక్కడ మహాదేవుడు ఈ వాగ్దానం చేయటం ద్వారాగా ఇక్కడ ప్రభు ఏం సెలవిస్తూ ఉన్నాడు ఈ మాటకి అర్థమేమిటి అనేది మనం గమనించినట్లయితే ఇంతకు ముందే ఇస్రాయేల్ ప్రజలు ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపముతో ఆయనను వేడుకుంటూ ఉన్నారు ఏమనంటే ప్రభువా మేము దహన బలులు కాదు కానీ ఎడ్లకు బదులుగా గొర్రెలు మేకలకు బదులుగా ఇదిగో సజీవ యాగంగా మా శరీరాలను మీకు సమర్పించుకుంటూ ఉన్నాం తండ్రి ఇంతవరకు అసూరియుల్ని నమ్ముకొని మేము మోసపోయాం ఇక మీదట మా గుర్రములను మా యొక్క తండ్రి యుద్ధాయుధములను మేము నమ్ముకోము నీవే మా ఆధారము అలాగే ఇంతవరకు మా చేతి పనులనే మేము దేవుళ్ళుగా భావించాం నీవే మా దేవుడివి అని మా చేతి పనుతో మా వృత్తితో చెబుతూ వస్తూ ఉండేవారు మా జాబుతో మేము చెబుతూ వస్తూ ఉండేవారు కానీ మేము పశ్చాత్తాపడుతూ ఉన్నాం నీవు లేకపోతే మాకు వృత్తి ఎక్కడది నీవు లేకపోతే మాకు జాబులు ఎక్కడివి నీవు లేకపోతే మాకు ఆ జీవనాధారం ఎక్కడది ప్రభువా మా జీవనాధారం నీవే మేము జీవించి ఉన్నామనంటే దానికి కారణం మీరు లేకపోతే మేము జీవించలేమని ఆ సత్యాన్ని వారు గ్రహించుకుని ప్రభువా మా భద్రత నీవే అసూరియుల వలన మాకు సహాయం దొరకదు వారి మీద మేము ఆధారపడం యుద్ధములకు మేము వెళ్ళం లేము ఎందుకంటే నీవే మాకు ఆధారభూతమైనటువంటి దేవుడివి నీ మీద ఆధారపడుతున్నాం మా భద్రత మీ మీదే ఆధారపడి ఉంది మా పోషణ మీ మీదే ఆధారపడి ఉంది మా వృత్తి కాదు మమ్మల్ని పోషించేది మా జీవనాధారం నీవే అని తండ్రి వలే మా ఎడల వాత్సల్యం చూపే దేవుడు నీవే తండ్రి వలే వాత్సల్యంతో మమ్మల్ని పెంచి పోషించేవాడు నీవే అని ఆ 14వ అధ్యాయంలోని మొదటి 3 వచనాల్లో పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థన వారు చేసినప్పుడు 5వ వచనము నుంచి ఆయన వారికి జవాబిస్తూ వాత్సల్యపూర్ణుడైనటువంటి మహాదేవుడు చెబుతున్న మొదటి మాట ఏమిటంటే చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకు ఉంటానని ఇజ్రాయేల్ జనాంగముతో ఆయన చెబుతూ ఉన్నాడు దేవునికే మహిమ కలుగునుగాక అవును మనము కూడా ఎప్పుడైతే మన జీవనాధారముగా ఆయనని గుర్తించి మన రక్షణకి మన భద్రతకి కారకునిగా మంచి కాపరిగా ఆయనను మనం గుర్తించి
మనం ఎప్పుడైతే మంచి తండ్రిగా ఆయనను మనము గుర్తించి ఆయన వాత్సల్యాన్ని మనం గమనించి ఆయన వాత్సల్యానికి ఆయన ప్రేమకి మన జీవితాలు మనం అప్పగించుకున్నట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, నా కుమారుడా నా కుమార్తె చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉందును అని ఆయన ఈరోజున వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అవును, చెట్టుకి ఎంత మేలుకరం, చెట్టుకి ఎంత భద్రత, ఎంత పోషణ, ఎంత సంరక్షణ, మంచు వలన ఆ చెట్టుకి ఎంత ప్రయోజనం. మంచు ఏ విధముగా ఆ చెట్టుని కమ్ముకుంటుందో ఆ విధముగా మహాదేవుడు ఆత్మ ద్వారా మనలను కమ్ముకొనడం మనకి ఎంత భద్రత. మనకి ఆ చెట్టుకి ఏ విధంగా ఆయన పోషణ, ఆ వర్షం లేని పరిస్థితుల్లో కూడా మహాపోషకునిగా ఈ మంచు ద్వారా చెట్టు పోషించబడుతూ ఉన్నప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆయన పెంపకంలో మనం ఉండడం అనేది, ఆయన మనకి తండ్రిగా వాత్సల్యపూర్ణుడిగా ఆయన పెంపకంలో పెరిగే ఒక చెట్టుగా ఒక బిడ్డగా మనం ఉన్నప్పుడు అది మనకి ఎంత గొప్ప ధన్యత. కావున ఈ వాగ్దానం ఎంతో గొప్ప వాగ్దానం కనుక ప్రభువా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు తండ్రి. నేను కూడా నీ వైపు తిరుగుతున్నాను తండ్రి. నా రక్షణ తండ్రి నాకున్న బంధు బలగం మీదో లేదంటే నా స్నేహితుల మీదో నా యొక్క ఇతరుల మీద ఆధారపడి లేదు, కానీ నా నిజమైన రక్షణకర్తవు నీవే, నన్ను కాపాడేవాడు నీవే. కునుకొక నిద్రించక రేయం బాగాళ్ళు నన్ను కాపాడేవాడివి నీవే తండ్రి అని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ, అదేవిధంగా తండ్రి నేను గుర్రములెక్కి నేను యుద్ధాలకు వెళ్ళలేను ప్రభువా తండ్రి, నా పక్షంగా నీవే పోరాడాలి, నీవే జయమనుగ్రహించాలని ఆయనకి మన జీవితాలు అప్పగించుకుని మన నిస్సహాయతను ఆయనకి మనం తెలియపరుచుకున్న వారమైతే, అలాగే ప్రభువా మా వృత్తిని మేము దేవుడిగా కాకుండా ఆ వృత్తినిచ్చిన నిన్నే దేవునిగా గుర్తించి దేవా మిమ్మల్ని గణపరిచేవారంగా మమ్మల్ని ప్రభువా అంగీకరించు తండ్రి అని ఆ వాత్సల్యపూర్ణుడికి మన జీవితాలను అప్పగించుకున్నట్లయితే నిజముగా ఆ చెట్టునికి మంచు ఉన్నట్లుగా నీ జీవితానికి ఆయన ఆశీర్వాదకారకుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ విధముగా మహాదేవుడు నిన్ను కరుణించి నీ జీవితాన్ని అభివృద్ధిపరచునుగాక, నీ జీవితాన్ని ఫలింపచేయునుగాక, వరదల చేయునుగాక. నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవు కూడా ఏకీభవించి ఈ ప్రార్థనలో దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట నీకు విన్నవిస్తూ ఉన్నాను. దేవుని సేవకుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశ్వాసంతో ఏకీభవించి దేవుని కృపకి పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. జోము గల తండ్రి, కృపగల దేవ, మహిమ గల దేవ, మహత్యము గల దేవ, మీకు వందనములు తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, వాత్సల్యపూర్ణుడా, పరమ తండ్రి, దయగల దేవ, మీకు వందనములు తండ్రి. గొప్ప వాగ్దానం ఈరోజు నా బిడ్డలకి మీరు అనుగ్రహించి ఉన్నారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను మీకు ఉందును అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా తండ్రి. ఎంతమంది అయితే ఈరోజున ఈ వాగ్దానాన్ని దేవ స్వతంత్రించుకోనడానికి ఎవరైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో అడిగి ఏకీభవిస్తూ ఉన్నారో తండ్రి, వారందరికీ కూడా నిజమైన మంచు వలె, ఆకాశం నుండి కురిసేటువంటి ఒక మంచు వలె గొప్ప ప్రయోజనాన్ని బిడ్డలకి మీరు చేకూర్చమని, వారి జీవితాల్లో మహాపోషకునిగాను మహా మంచి కాపరిగాను వారి నిమిత్తం పోరాడే గొప్ప నాయకుడిగాను తండ్రి వారిని కమ్ముకొని ఆశీర్వదించి వారిని అంటిపెట్టుకుని దీవించి వరదలు చేయమని మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాలను అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి, అంచెలంచెలుగా క్రమక్రమంగా పలింపచేసి మహిమా ఘనత ప్రభావాలు పొందమని అడుగుచున్నాను. బిడ్డలు ఏ విషయాలు ఏ అవసరతలు కలిగి ఉన్నారో మీకు తెలుసును గనక ప్రతి అవసరతలు తీర్చి అడుగువాటి కంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికంగా బిడ్డలను అభివృద్ధిపరిచి ఆశీర్వదించి కృపచూపి మహిమ పొందమని తండ్రి మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామం పేరట ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, సహవాసము, సన్నిధి, సంతోషము సదాకాలము. ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రియమైన భక్తులందరికీ సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. నేను ఫాదర్ రాజ్ కుమార్. నా కాంటాక్ట్ నెంబర్ 9848581327. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.